హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంధ్య ఈరోజు నేను మీకు అల్లం పకోడీ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను ఇది ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ పకోడీని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి వీటికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానము ఇప్పుడు చూద్దాం వన్ కప్ శనగపిండి చిటికెడు పసుపు బియ్యపిండి వన్ టేబుల్ స్పూన్ కట్ చేసిన జీడిపప్పు ముక్కలు వన్ టేబుల్ స్పూన్ చిటికెడు బేకింగ్ సోడా సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు టూ టేబుల్ స్పూన్స్ సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వన్ టేబుల్ స్పూన్ కరివేపాకు కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర హాఫ్ కప్ ఆయిల్ తగినంత సాల్ట్ తగినంత ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ని హీట్ చేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయ్యేలోపు పిండిని కలుపుకుందాం ఒక బౌల్ తీసుకొని శనగపిండి బియ్యపిండి పిండి అల్లం ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర జీడిపప్పు జీడిపప్పు ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు వేసుకోకపోయినా కూడా పర్వాలేదు చిటికెడు పసుపు పసుపు నేను కలర్ కోసం వేసుకున్నాను చిటికేడు బేకింగ్ సోడా బేకింగ్ సోడా వేయడం వల్ల రౌండ్గా అందంగా వస్తాయండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని వీటన్నింటినీ కూడా బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత వాటర్ వేసుకోవాలి వాటర్ని కొంచెం కొంచెం వేసుకోండి వాటర్ ఎక్కువ అయితే కనుక ఆయిల్ ఎక్కువ తీసుకుంటాయండి ఈ విధంగా పిండిని బాగా కలుపుకోవాలి ఒక కప్ శనగపిండి తీసుకున్నాం కదా ఒక కప్ వాటర్ అయితే మీకు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకోవడం కోసం నేను కొంచెం వేస్ట్ చూసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిపోయింది కదా పిండిని ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకోవడమే ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి వీటిని రెండు వైపులా ఫ్రై చేసుకోవడమే చూసారుగా ఇవి ఫ్రై అయిపోయాయి చాలా ఈజీగా అల్లం పకోడి వేసుకోవచ్చు ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఈ రెసిపీని చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీటిని కరివేపాకుతో వేయించిన పచ్చిమిర్చితో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి అల్లం పొక్కొడి రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి